जाता హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సజీవ్ వ్లాగ్స్. ఏంటి లైటింగ్, ఏంటి డ్యాన్సులు, ఏంటి ఇదంతా ఏంటి అని చూస్తున్నారా ఫ్రెండ్స్? మా ఏలూరులో మొన్న ఆదివారం, లాస్ట్ ఆదివారం బూలకం సంబరాలు జరిగాయండి. బూలకం సంబరాలు చాలా బాగా జరుగుతాయి ఫ్రెండ్స్. అయ్యో లేట్ అయిపోయింది అని అనుకున్నాను, కానీ ఈ వీడియో పెట్టడం వల్ల కూడా ఒక మెమొరీగా ఉంటుంది. అలాగే మా సబ్స్క్రైబర్స్ కూడా సంబరం ఎలా చేసుకున్నారు, ఏంటి ఎంత చక్కగా అమ్మవారిని అలంకరించారు, అవన్నీ మీరు కూడా చూడాలి కదా ఫ్రెండ్స్. మీరు చూసి నాకు చక్కగా చూసినట్టుగా ఒక వ్యూ కానీ కామెంట్ కానీ లైక్ కానీ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ తల్లిని మీరు కూడా దర్శనం చేసుకున్నంత ఆనందం నాకు కలుగుతుంది. కానీ ఈరోజు చాలా బాగుంది ఫ్రెండ్స్. మా ఏలూరు బావశెట్టివారిపేటది అసలు అమ్మవారిని అయితే డెకరేషన్ కానీ అలంకారం కానీ ఎంత బాగా చేశారంటే నిజంగా మన కళ్ళు సరిపో ఫ్రెండ్స్. అంత చక్కటి అలంకారం చేశారు తల్లిని, చాలా నిండుగా అసలు తల్లి దగ్గర నుంచి చాలాసేపు మాకైతే అసలు అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు. అలాగే చుట్టూ కూడా చాలామంది దేవుళ్ళువి అంటే విఘ్నేశ్వరుడిదని, అలాగే అమ్మవార్లు విగ్రహాలు, అలా చాలా డెకరేషను మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి లైటింగ్ కానీ ఈ బులకం సంబరాలు అయితే ఫ్రెండ్స్ మాకు చాలా బాగా జరుగుతాయి ఏలూరులోని. ఎక్కడెక్కడి నుంచో ఈరోజు ఎంతోమంది వస్తారు చక్కగా తల్లిని దర్శనం చేసుకోవడానికి కానీ మొక్కులు తీర్చుకోవడానికి కానీ వస్తూ ఉంటారు. చూసారా ఫ్రెండ్స్ డెకరేషన్ ఎంత బాగా చేశారో చూసారా. ఇక్కడ నుంచి మొత్తం మీకు ప్రతీదీ కూడా డెకరేషన్ అంతా చూపిస్తానండి, తప్పకుండా చూడండి. అలాగే ఎందుకంటే ఫస్ట్ ఈ తల్లికి సంబరం చేసిన తర్వాత వీధి సంబరాలు అని ఉంటాయి ఫ్రెండ్స్, మాకు వారాల పండుగలు అవి స్టార్ట్ అవుతాయి. ఈ సంబరం జరగడం వల్ల ఏలూరులో చుట్టుపక్కల మొత్తం అందరూ కూడా ఏలూరులో వాళ్ళందరూ ఈ చూడడానికి దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఈ తల్లిని దర్శనం చేసుకోవడం కూడా చాలా సత్యమైన తల్లి. తల్లి మనం ఏమనుకున్నా సరే మన కోరికలు తీర్చే చక్కటి తల్లి, బంగారు తల్లి నిజంగా ఈ బూలకమ్మ తల్లి. ఇదిగోండి ఇక్కడి నుంచి తీన్మార్ పెట్టారు, అలాగే శక్తి వేషాలు పెట్టారు, కోబ్రా పెట్టారు, అలాగే చక్కగా సాంగ్స్ పాడేలాగా ఒక వ్యాన్ రెడీ చేసి సాంగ్స్ పాడేలా పెట్టారు. ఇవన్నీ చూడడానికి మేమైతే అసలు జనం ఖాళీ లేదండి, అసలు ఏలూరు మొత్తం ఇక్కడే ఉన్నారా అనిపించేటట్టుగా ఉన్నారు. మేమైతే ఏం చేసామంటే మా బాబా టెంపుల్ దగ్గరలో అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది, అది నాలుగు రోడ్ల సెంటర్లా ఉంటుంది, అక్కడైతే బాగుంటుంది, అక్కడికి వెళ్ళిపోయాము. నాకైతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ డ్యాన్సులు అలాగే తర్వాత శక్తి వేషాలని
మ్యూజికల్ నైట్ ఒకటి నాకు చాలా ఇష్టం. ఎక్కువసేపు అసలు వెళ్ళానంటే నాకు రావాలనిపించదు. చాలా ఇష్టంగా చూస్తాను నేను ఈ ప్రోగ్రామ్స్ అవిని. శక్తి వేషాలు అయితే ఫ్రెండ్స్ ఎంత బాగా ఇస్తారంటే, నిజంగా ఒక్కొక్క శక్తి వేషం అయితే నిజంగా ఆ శక్తి, ఆ తల్లి ఎలాగ ఉద్రేకంగా అసలు ఎంత బాగా నాట్యం చేస్తుందో అంత బాగా వేసి చూపిస్తారండి. మీకు నిజంగా ఆ కోబ్రా డ్యాన్సు మొత్తం, ఆ శక్తి వేషాలు అవన్నీ కూడా మీకు ఇప్పుడు వీడియో అంతా పెడతాను ఫ్రెండ్స్. తప్పకుండా ఎక్కడా కూడా మీరు వీడియో ఆపకుండా చక్కగా చూడండి. అలా చూస్తేనే మీకు మొత్తం వీడియో అర్థమవుతుంది. అలాగే శక్తి వేషం వేసేటప్పుడు ఆవిడకి చక్కగా పొగ అది వేసేస్తుంటారండి. బాగా పొగ ధూపం వేసేటప్పటికి ఆవిడ చక్కగా కర్పూరం అది వెలిగించుకొని ఒక్కోసారి బాగా చేస్తారు డ్యాన్స్ అదిని. అసలు ఆ మ్యూజిక్ కొడుతుంటేనే మనకి చాలా ఇదిగా డ్యాన్స్ వేసేలా అనిపిస్తుంటుంది, అంత బాగా చేస్తారు. అలాగే కొండ చిలువను కూడా వేసుకొని మెళ్ళని, ఒక్కొక్కళ్ళైతే ఆ కొండ చిలువని చాలామందికి మెళ్ళ వేసేసుకోమని ఎదరకొచ్చేసారు. చాలా భయం వేసింది దాన్ని చూస్తే, అంత పొడవు ఉంది అది. ఇదిగోండి ఎక్కడి నుంచి ఆ వీడియోలన్నీ మీరే చూడండి. Thank you.
ఫ్రెండ్స్, కోబ్రా డ్యాన్స్ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారా? నాకు తెలుసు ఫ్రెండ్స్, మీకు కూడా స్టెప్ వేయాలనిపించేస్తూ ఉంటుందని తెలుసు. ఎవరికైనా సరే ఉంటుంది ఫ్రెండ్స్, డ్యాన్స్ వేస్తున్నా పాట వస్తున్నా మనం కూడా ఓ స్టెప్ వేస్తే బాగుంటుంది అని. కొంతమంది ఏమో వేస్తారు, కొంతమంది ఏమో లోపల లోపలే ఆనందపడుతూ ఉంటారు. ఇది కూడా ఫ్రెండ్స్, మాకైతే వాళ్ళు వేస్తుంటే చాలా ఇదిగా స్టెప్ వేయాలనిపించింది, వింటున్నా కూడా అలాగే అనిపించింది. చక్కగా లేడీస్ అందరినీ కూడా ఇక్కడ కమిటీ వాళ్ళు చక్కగా ఓ పక్కకు నిల్చోబెట్టారు ఫ్రెండ్స్. నిల్చోబెట్టి చాలా చక్కగా మెయింటైన్ చేశారు. అలాగే పోలీసు బందోబస్తు కూడా చాలా బాగుంది ఇక్కడ. అసలు ఏమి గొడవలు కానీ ఏమి జరగకుండా ఎక్కడికక్కడ చాలా బాగా చూసుకున్నారు. అలాగే ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, శక్తి వేషాలు, శివుడును అమ్మవారు. ఇదివరకైతే చాలా శక్తి వేషాలు ఉండేవండి, 10 మంది వరకు శక్తి వేషాలు అవి వేసేవారు. ఈసారి శివుడును కాళికాదేవి అవతారాలు అమ్మవారిని ఇలా తీసుకొచ్చారు. ఆ అమ్మవారిదిని, ఆ స్వామివారిది ఒక్కసారి మీరు చక్కగా చూడండి. అమ్మవారిది చక్కగా అయిపోయిన తర్వాత శివతాండవం ఇప్పుడు చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. శివుడు ఒక రాక్షసుడితో పోరాడిన విధానం ఎంత బాగా చూపిస్తారో చూడండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, అన్ని వేషాలు అవన్నీ చూసి వచ్చేటానికి చాలా టైం పట్టేసింది. ఇంక ఇంటికి బయలుదేరదామని చెప్పి వచ్చేస్తున్నాము. లాస్ట్లో మళ్ళీ మీకు చక్కగా ఆ తల్లి అవతారాలన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. కాళికాదేవి అలాగే కనకదుర్గమ్మ తల్లి చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్. నిజంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవి సెట్ చేశారో మాకైతే తెలియదు, కానీ అసలు నిజంగా ఫ్రెండ్స్ అవి అసలు దగ్గరికి వెళ్ళినా అసలు బొమ్మల్లాగా ఏమి అనిపించట్లేదు. నిజంగా అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించారా అంత చక్కటి రూపం అనిపించింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ అమ్మవారు అయితే అందరికీ దీవెనలు ఇస్తుంది. నేనేం తక్కువ చేశాను, అందుకని నేను కూడా తల్లిదారు దీవెన తీసుకోవడానికి వెళ్ళాను. అలా చక్కగా పెట్టారు ఫ్రెండ్స్, అంటే కరెంటు ద్వారా అలా దీవెనిస్తున్నట్టుగా మనల్ని దీవించేటట్టు పెట్టారు. అలాగే మీకు ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ శివుడు, పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి అందరూ కూడా చక్కగా ఇలా చుట్టూ తల్లులంతా స్వామివారు తిరుగుతున్నట్టుగా కూడా వీడియో పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారికి సంబరాలు ఎందుకనో తెలియదు కానీ తల్లికి చాలా బాగా జరుగుతాయండి. అందరూ కూడా విరాళాలు కూడా తల్లికి అలాగే ఇస్తారు. చాలా కలల వైకుంఠంలా ఉంటుంది. భూలోకం సంబరాలు అంటే ఏలూరుకే చాలా పెద్ద పేరండి. మామూలుగా వీధి సంబరాలు జరుగుతాయి కానీ ఈ తల్లికి జరిగే సంబరాలు అయితే ఏలూరు అంతటికీ కలిపి అన్నట్టుగా జరిపించుకుంటుందండి ఈ తల్లి. నిజంగాను నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను, సంవత్సరం సంవత్సరానికి ఇంకా చాలా బాగా చేయించుకుంటుంది ఆ తల్లి. నిజంగా ఎంతమంది అనుగ్రహం ఆ తల్లికి పొందిందో, ఎంతమంది ముందుకొచ్చి ఇంత చక్కగా చేస్తున్నారంటే ఆ తల్లి ఎంత చక్కటి అనుగ్రహం ఇచ్చిందో మీరు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. చక్కగా మీరు కూడా మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరిక తీర్చమని చక్కగా తల్లిని అడిగి దండం పెట్టుకోండి. నేను మొన్న లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టాను కథ, చిన్నది కొంచెం పెట్టినట్టున్నాను అప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి అయితే చాలా బాగా డెకరేషన్ చేసి పెట్టారు. ఎక్కడికక్కడ చక్క చాలా బాగా సెట్ చేశారండి. అంటే మనం ఒక్కొక్క దగ్గరికి వెళుతుంటే ఎలా ఉందంటే ఒక్కొక్క గుడిలోకి వెళ్ళి మనం దేవుణ్ణి దర్శనం చేసుకున్నామా అన్నంత అనుభూతి కలుగుతుంది. నిజంగాను ఒక విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళామనుకోండి అదొక చిన్న వినాయకుడి గుడేమో, ఒక అమ్మవారి దగ్గరికి వెళ్తే ఇది అమ్మవారి గుడేమో అనిపిస్తుందే తప్ప ఇది ఒక డెకరేషను ఇలా పెట్టారు అని కూడా అసలు ఏం అనిపించట్లేదు. చూసే కొలది కూడా ఇంకా చూడాలనిపించిందండి. ఇక్కడ నుంచి ఇంకా నేను మా అమ్మాయి ఇంటికైతే బయలుదేరిపోయాము, వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ లైటింగ్ అంతా ఒకసారి మళ్ళీ చూడండి. ఆ చివరి వరకు లైటింగ్ పెట్టారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.